అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయి చౌదరి వ్యక్తిగత కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టులు అరవై నాలుగు సార్లు మొట్టెకాయలు వేశాయి అంటే అర్థం చేసుకోవాలన్నారు ఈసీ కేవలం కరోనా వైరస్ నుంచి ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఎన్నికలు రద్దు చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు కరోనా ఉధృతంగా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఈసీని అప్పటికప్పుడు తొలగించి చెన్నై నుంచి ఒక రిటైర్డ్ జడ్జిని పిలిపించి ప్రమాణ స్వీకారం చేయించారంటే ప్రజలంటే ఏమాత్రం చిత్తశుద్ది ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారన్న ధీమాతోనే ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని అన్నారు ఈసీ రమేష్ కుమార్ విషయంలో రాజ్యాంగం గెలిచింది నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కొట్టివేసి ఈసీగా రమేష్ కుమార్ ను కొనసాగించాలని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అరవై నాలుగు సార్లు కోర్టు మొట్టికాయలు వేసినా తిరిగి వైఎస్సార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళతామనడం దారుణమన్నారు కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబర్ ఆర్జీ శివశంకర మండల పార్టీ కన్వీనర్ డీకే రామాంజనేయులు మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప తదితరులు పాల్గొన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించేదానికి మరి ఐదేళ్ల పదవీ కాలాన్ని మూడేళ్ళకు కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మరి వివిధ ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ చాలామంది హైకోర్టును ఆశ్రయించడం రమేష్ కుమార్తో సహా మరి ఏదైతే రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారం వాళ్ళ ఐదేళ్ల పదవీ కాలాన్ని కుదించేటువంటి అవకాశం లేదని చెప్పి హైకోర్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి దానికి ఏ పని చేసినా మందగోలుగా అడ్డగోలుగా చేస్తూ మళ్ళీ స్వతంత్ర వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్ కానీ హైకోర్టు కానీ ఇట్లా కొన్ని కమిషన్లు స్వతంత్ర వ్యవస్థలు ఉన్నాయి దాంట్లో కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేనటువంటి వ్యవస్థలే ఈయన పార్టీల పేరుతో ఆపాదిస్తూ కులాల పేరుతో ఆపాదిస్తూ రకరకాలుగా మరి ఆ వ్యవస్థలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరినీ భ్రష్టు పట్టిస్తూ మాట్లాడుతున్నాడు జగన్ ప్రభుత్వానికి లాంటిది ఇది ఒకటే కాదు ప్రతిదీ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చినా కూడా ఏం నాకు సంబంధం ఏది అనుకునేటట్టుంది అయినా ఇప్పటికీ నిన్నటి వరకు అరవై మూడు తీర్పులైనాయి ఇప్పుడు అరవై నాలుగో తీర్పు కూడా రమేష్ నింబగడ్డ రమేష్ కుమార్ ఆయన తొలగించడిగా కాకుండా ఆయన కుల ఆయన పేరు కులం ఆపోదిస్తూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఆయన అనే రీతిలో మాట్లాడాడు నిజంగా చంద్రబాబు నాయుడు కాదు వేసేది గవర్నర్ గారు వేసారు అప్పట్లో ఉన్న గవర్నర్ అప్పటికీ ఆయన కింద బాగా పనిచేశాడనే ఉద్దేశంతో ఆయన ఏషియన్ ఏషియన్ దర్భం కూడా ఉంది దాన్ని కాకుండా బుద్ధి బుద్ధిబుట్టేట్లు మాట్లాడేందుకు మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదో నీకు ఆయన కరోనా విషయంలో ఆయన అక్కడ ఇచ్చి అక్కడ ఇచ్చిన తర్వాత కేంద్రం అను అనుసరించే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈయన దాని మీద ఆయన అపార్థం చేసేది కరెక్ట్ కాదు